రాష్ట్రం విడిపోయిన తర్వాత అంతకుముందు ఇక్కడ ఆర్టీసీ సెంట్రలైజ్డ్ హాస్పిటల్ అంతా కూడా హైదరాబాద్లో ఉండేది. రాష్ట్రం విడిపోవడం, అట్లాగే ఆర్టీసీ హెడ్ క్వార్టర్స్ కూడా విజయవాడ మూవ్ అవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి పాత మరి విద్యాధర్పురం డిపోలో ఇక్కడ 2.5 ఎకరాల్లో ఈ ఫెసిలిటీ అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మా కార్మిక నాయకులందరూ కూడా ఇక్కడ ఇన్పేషెంట్స్కి బాగానే ఉంది, కాకపోతే ఇన్పేషెంట్స్తో పాటు వచ్చినటువంటి అటెండెంట్స్కి వసత సౌకర్యం ఇబ్బంది ఉన్నప్పుడు ఉందన్నప్పుడు మా వరహల్ నాయుడు గారు అట్లాగే కార్మిక సంఘాలని వచ్చి అడిగినప్పుడు వెంటనే ఎంపీ లాడ్స్ నుంచి 25 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 9 నెలల క్రితం ఇది శంకుస్థాపన చేశాం. ఇవాళ మంత్రులు పేర్నాని గారు, మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మా సోదరుడు కన్నబాబు గారు, అట్లాగే సోదరుడు గారు మన విష్ణు గారు అందరూ కూడా వచ్చి ఇనాగ్రేట్ చేయడం సంతోషకరం. అంటే పార్టీలకు అతీతంగా అభివృద్ధి అనేది జరగాలి, దానికి పార్టీ డిఫరెన్సెస్ ఉండొచ్చు కానీ ఐడియాలజీలో లేకపోతే ఫిలాసఫీలో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అందరూ కూడా ముందు రావడం చాలా మంచి పరిణామం. అట్లాగే ఇంకొక విషయం చెప్తాను నేను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నేను ఒక బస్సు ఆపరేటర్ని మా తా 1928 నుంచి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేయటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇప్పుడు ఒక ఉదాహరణ, జపాన్లో ఒక స్టూడెంట్ కోసం ఒక 6 ఏళ్ళ పాటు ఒక ట్రైన్ ఆపరేట్ చేశారు స్కూల్కి వెళ్ళడం కోసం. ఒకే స్టూడెంట్, ఆ ట్రైన్ మొత్తానికి ఒకే స్టూడెంట్ ఉండేవాళ్ళు, అది గవర్నమెంట్ బాధ్యతగా తీసుకుని ఆ ఒక్క స్టూడెంట్ కోసం దాదాపు పొద్దున ఒక ట్రైన్, సాయంత్రం ఒక ట్రైన్ వెళ్ళి స్టూడెంట్ పికప్ చేసి మళ్ళీ దింపేది. అది ప్రభుత్వం యొక్క బాధ్యత, ఎడ్యుకేషను, హెల్త్, ఎంప్లాయ్మెంటు, ట్రాన్స్పోర్టేషన్, ఇది ప్రభుత్వం యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్. దాంట్లో భాగంగా వాళ్ళు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆర్టీసీని కాపాడుకోవడం అందరి బాధ్యత. ఇవాళ ఆర్టీసీని ప్రభుత్వం చేయడంలో నిజంగా కూడా ప్రభుత్వం సక్సెస్ అయింది, దాన్ని నేను అభినందిస్తాను. నేను ఉన్నట్టు మాట్లాడతాను, మంచిగా మంచిగా మాట్లాడతాను, నా ఫీలింగ్, నాకు ఏదనిపిస్తే అది చెప్తాను. ఈ డెసిషన్ మాత్రం ఖచ్చితంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఖచ్చితంగా మంచి పరిణామం. దానివల్ల ఇప్పుడు ప్రైవేట్ ఆపరేటర్ ఇస్తే ప్రాఫిటబుల్ రూట్స్లో మేము తిప్పుకుంటాం, నష్టం వచ్చే రూట్స్ వదిలేస్తాం, అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఇవాళ ప్రభుత్వం తీసుకున్నందుకు అభినందిస్తూ, అట్ ది సేమ్ టైం ఆ ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషను సరిగ్గా ఉంటే కనుక మంచి ఫలితాలు ఇస్తుందని కూడా చెప్తూ, అట్లాగే ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా, మన ఎంప్లాయీస్ యూనియన్ అందరినీ మరి అభినందిస్తూ ఈ కార్యక్రమానికి. అట్లాగే వాళ్ళ మంత్రి గారు కూడా, వాళ్ళ ఫాదర్ కూడా ఎన్ఎంయూ ప్రెసిడెంట్, ఆయన ఆనరీ ప్రెసిడెంట్, మీ కార్మికులకి కార్మిక పక్షపాతి వీళ్ళ ఫాదర్. అట్లాగే మంత్రి గారు కూడా ఇవాళ మీకు ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఆయన రావడం కూడా మీ అందరికీ మంచి పరిణామం నేను ఆశిస్తూ ఉన్నా, ఒక చక్కటి పరిణామం. ఇటువంటి ఇంకా కూడా ముందు జరగాలి, అదన్నీ కూడా మంచి జరుగుతుందని కూడా ఆశిస్తాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.